మన భారతదేశంలో ఎక్కడా లేదా అమరావతి అనే పేరు అందుకని తీసుకొచ్చి ఇక్కడ ఆయన ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు ఎక్కడ లేదు అనేది వాస్తవం కాదు ఎందుకంటే అంటే రాజధాని పేరు చాలా ప్రత్యేకంగా ఉండాలి అన్నట్టు నేను అడుగుతున్నా ఆ కాదా అలా ఏం లేదు అమరావతి అనేది ఉంది ఆల్రెడీ దాని ఆ ఊరి పేరు అమరావతి మన పుస్తకాల్లో కూడా చాలా సార్లు చదువుకున్నాం అమరావతికి సంబంధించి అంటే ఒక టెంపుల్ ఉందని విన్నాను అదే పంచారామ క్షేత్రాల్లో ఏదైతే ఒకటి ఉందో ఆ చెప్పాను కదా ఇంతకు ముందు నాలుగు అక్కడ ఉన్నాయి భీమవరము పాలకొల్లు ఆ సామర్లకోట ద్రాక్షారామం ఎస్ ద్రాక్షారామం బాగుచ్చేసారు భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం దక్షారామం యాక్చువల్ యాక్చువల్గా దక్ష్యం జరిగిన ప్రదేశం అంటది భీమవర్లు పాలకొల్లు సామర్లకోట ద్రాక్షారామం ఐదవది అమరావతి ఈ ఐదు కలిపి పంచరామక్షేత్రాలు అంటారు పంచరామక్షేత్రాలు అమరావతి ఒకటి అంటే అమరావతి ఇప్పుడు కాదు ఎప్పుడో ఉంది అది స్వయంభూ అమరేశ్వరుడు అమరావతిలో ఉండే అమరేశ్వరుడు స్వయంగా వెలిసిన లింగం అది అంటే ఎప్పుడు స్వయంభూ అంటే ఎప్పుడు అది ఎప్పుడో తాతకాలం మన పూర్వీకులు చెప్పారు కదా గౌతమిపుత్ర శాతకర్ణి ఎప్పుడో వాడండి అప్పటి నుంచి ఉంది అమరావతి అనేది సో దాన్నే కేంద్రంగా తీసుకొని చేస్తే అది ఒక కుగ్రామము మహానగరం అవుతుంది ఇప్పుడు షిరిడి ఉందండి షిరిడి అనేది చిన్న ఒక ఉగ్రాము ఇప్పుడు షిరిడి అంటే తెలియని వాళ్ళు ఉన్నారా అలాగే పుట్టపర్తి చాలా మంది నమ్ముతారు కొంతమంది నమ్మరేమో తెలియదు పుట్టపర్తి అని ఒకప్పుడు ఒక గ్రాము ఇప్పుడు పుట్టపర్తి చూడండి ఎలా ఉందో అంటే కొంతమంది ఒక దైవశక్తి అనుకోండి ఒక రకమైన గురు బలం అనుకోండి ఏదైనా కానీ అవి తర్వాత తర్వాత మహాగ్ర నగరాలుగా ఆవిర్భవించింది ఇప్పుడు సికింద్రాబాదు హైదరాబాద్ అనేవి రెండు జంట నగరాలు జంట పట్టణాలు అవి నాకు తెలిసి వీటెండింటినీ కలిపేది ట్యాంక్ బండ్ అని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం హైదరాబాద్ని సికింద్రాబాద్ని కలిపేది ట్యాంక్ బండ్ అని అంటే మధ్యలో అది ట్యాంక్ బండ్ మీద మాత్రం వెళ్తేనే సికింద్రాబాద్కి వెళ్ళడం అంటే మిగతా ఇదంతా కొండలు గొట్టలు ఏముంది రాళ్ళు రప్పలే మరి ఇప్పుడు ఎలా ఉంది హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం కలిసిపోయిందిగా ఇటు నుంచి అయినా రూట్ ఉందిగా ఒక హుయ సాగర్ మీద నుంచి వెళ్ళాలని ఏమి లేదు కదా ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్ళాలని లేదు కదా లేక విస్తరిస్తాయి పెద్ద పెద్ద నగరాలు అయిపోతాయి ఆ చాలా అంటే ఇప్పుడు అంతెందుకు హైదరాబాద్లో కూడా చాలా హైదరాబాద్ హైదరాబాద్లో సారథి స్టూడియో ఐడియా ఉందా మీకు ఎక్కడ మైత్రివనం నడిబొడ్డును ఉంది హైదరాబాద్కి ఆ సారథి స్టూడియో అనేది ఒకప్పుడు అవుట్ కట్స్ అంట ఊరికి చివరిలో కడదామని అక్కడ కట్టారంట ఇప్పుడు ఎక్కడ ఉంది సారథి స్టూడియో మెయిన్ సెంటర్లో ఉంది అన్నపూర్ణ స్టూడియోస్కి అయితే అకినే నాగేశ్వరరావు గారు మద్రాసు నుండి ఇక్కడికి ఇండస్ట్రీని తరలించడానికి ఆయన కూడా ఒక ముఖ్యుడే చెప్పాలంటే అలాగా ఆయన మద్రాసు నుంచి ఇక్కడికి బెంగ్ బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి కారులో నాగార్జున సర్కిల్ వరకు వచ్చి కారు అక్కడ ఆపేసి నడుచుకుంటూ వెళ్ళేవారు అన్నపూర్ణ స్టూడియోస్ వరకు ఇవన్నీ రాళ్ళు రప్పలు బైక్ కూడా వెళ్ళేది కాదట అర్థమవుతుందా ఎక్కడ నాగార్జున సర్కిల్ ఎక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ కేబిఆర్ పార్క్ దగ్గర దాటి వెళ్ళాలి అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్కడ నాగార్జున సర్కిల్ ఇదంతా రాళ్ళు రప్పలే మరి ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడుంది అన్నపూర్ణ స్టూడియోస్ కూడా సెంటర్ అయిపోయింది ఇప్పుడు సిటీకి అవును అవునా కదా సో అట్లాగా ఒక గ్రామము ఉంది అమరావతి ఎప్పటి నుంచో పురాణాల్లో కూడా అమరావతి ప్రస్తావన ఉంది సో దాన్ని పెట్టుకుంటే దైవబలం కలిసి వస్తుందోనే లేదంటే మన అందరికీ అప్పుడు ఒకప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి మహా చక్రవర్తులు కూడా ఇక్కడి నుంచి పరిపాలించారు కాబట్టి దాన్ని బేస్ చేసుకునేది నగరంగా వృద్ధి చెందాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాడు ఆయన అవచ్చు ఇప్పుడు కూడా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేదో అంటున్నాడు ఆయన అంతేనా అంటే ఇంకొక పాతికేళ్ళు ఇక్కడ నుంచి సో అట్లా ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటున్నాడు ఆయన నెక్స్ట్ ఇరవై రాబోయే ఇరవై ఐదు ఏళ్ళలో మహానగరం చేయాలి సో సంకల్పము దానికి తోడు రెవెన్యూ జనరేట్ అండి ఎప్పుడైనా సరే అయితే అమరావతి డెవలప్ అయితే రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ వేరే రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రులందరూ కూడా వలస వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక పని చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా మరొక ఆరు నెలల్లో ఆరు నెలల్లో అని చెప్పలేను కాని అండి ఒకవేళ ఇది అసలు మొన్న రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనే అయ్యుంటే ఈ పార్టీకి ఎస్టాబ్లిష్ అయిపోయేది ఇంకెవడో చేంజ్ చేసే పరిస్థితి వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు ఆయన మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు మూడు రాజధానులు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు లెజిస్లేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విజయవాడ జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు అన్నాడు అంటే న్యాయపరమైనదంతా కర్నూలు అడ్మినిస్ట్రేషన్ అంతా విజయవాడ ఇది మిగతాదంతా కూడా అక్కడ అసెంబ్లీ కూడా అక్కడ అన్నాడు ఇప్పుడు ఒక్క అసెంబ్లీ సమావేశం వైజాగ్లో పెట్టాడా పెట్టలేదుగా మరి క్యాపిటల్ అన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండాలి అక్కడికి వెళ్ళిపోయి కట్టుకోవచ్చు కదా ఆయన కట్టుకోవాలని తలుచుకోవాలంటే మూడు నెలల్లో బిల్డింగ్లు వేపిలేడా వైజాగ్ లో కూడా ఎందుకు కట్టలేదు ఏదో మబ్బి పెడదాము ఏదో మసిబుజ్ మారేడిగా చేద్దాం అనుకుని ఏదో ఏదో ప్లాన్లు వేశారండి ఏమి వర్కౌట్ అవ్వలేదు ఊరికే 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 తాంచుతూ నాంచుతూ తచ్చాడుతూ అలాగ ఐదేళ్ళు గడిపేశారు రెండు వేల ఇరవై దసరా తర్వాత అక్కడికి వెళ్ళిపోతాను ఇరవై ఒకటి దసరా తర్వాత వెళ్ళిపోతా ఇరవై రెండు దసరా తర్వాత అక్కడ వెళ్ళిపోతా ఇరవై మూడు దసరా వైజాగ్ వెళ్ళిపోతా ఇరవై మూడు దసరా ఇరవై నాలుగులో కూడా ఏం చెప్పారు సంక్రాంతి తర్వాత ప్రమాణ శివకారు అక్కడి నుంచే చేస్తా అని ఏమైంది ఆయన తలుచుకుంటే ఎంతసేపండి ముఖ్యమంత్రి తలుచుకుంటే ఈ ఎక్కడ అమరావతి అంటే ఇష్టం లేదు చంద్రబాబు గారు పెట్టింది అసలు చేయకుండా ఉన్నప్పుడు ఆయన తాడేపల్లిలో అమరావతి అదే ఏదైతే క్యాపిటల్ రీజన్లో భాగమో అక్కడే ఎందుకు ఇల్లు కట్టుకుని ఉండాలి ఆయన ఇష్టం లేదు కదా పైగా ఆ అయితే కూల్చేశారు మరి అసెంబ్లీ కోల్చగలిగారా హైకోర్టు కోల్చగలిగారా మరి అవన్నీ ఎందుకు చేయలేదు ఆయన అక్కడ అసలు ఎందుకు ఉండాలి ఇష్టం లేనప్పుడు అంటే దీని క్లియర్ కట్ పిక్చర్ కనపడుతుంది ప్రజావేదిగా కూల్చారంటే అది ప్రజల యొక్క అంతే కదా నాదేం పోయింది నాకేం నష్టమా పోనీ ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నారు అంటే ఇప్పుడు సందర్భం అది కాదేమో వీళ్ళ ఆప్యాయతలు ఏమయ్యాయో వీళ్ళందరూ అనురాగాలు ఏమయ్యాయోనేమో ఆయన వాపోతున్నాడు నిజమే వీళ్ళందరికీ ఎవరు డబ్బులు ఇచ్చారు మీ పాకెట్లో నేమేవ్వలేదుగా మళ్ళీ వా ప్రజలదే ఇసుకది లెక్కది ట్యాక్సులు ప్రతి శాఖకి సంబంధించినవన్నీ దారి మల్లింగ్ చేశారు సర్పంచ్లకేం వాల్యూ లేదు మంత్రులకే వాల్యూ లేకపోతే ఉంటుందండి సో మొత్తానికి ఆ అమరావతి అనేది అలా చేసేసారు పోనీ అలాగని ఇప్పుడు చంద్రబాబు గారు అసెంబ్లీ ఇంకా కట్టకముందు అసెంబ్లీ కోసం బిల్డింగ్ ఏదైతే సమావేశాలు అవుతున్నాయో ఆ బిల్డింగ్ కూడా లేని రోజుల్లో ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో అసెంబ్లీ సమావేశాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు మీకు గుర్తుందో లేదో స్టార్టింగ్లో ఇప్పుడు రెండు వేల ఇరవై స్టార్టింగ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే మరి ఈయన కనీసం అదేనే చేశాడా అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ వద్దు నాకు ఇది నచ్చలేదు ఈ క్యాపిటల్ కాదు వైజాగ్లో పెడదామని చెప్పి మరి వైజాగ్లో పెట్టచ్చు కదా ఏదో ఒక బిల్డింగ్ తీసుకున్నా ఆర్ఎన్బి వాళ్ళు అక్కడ వైజాగ్లో సెపరేట్గా గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది చిన్న గుట్టబలాగా ఉండి అంటే గవర్నమెంట్ హైర్ అఫీషియల్స్ పెద్ద 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 వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అక్కడే స్టే చేస్తారు అక్కడ ఉండొచ్చు కదా ఈయన ఆ గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్లో గవర్నర్స్ బంగ్లా అని అంటారు దాన్ని వాడుగు భాషలో అట్లా కూడా చేయలేదు ఈ నెల్తా ఈయన వెళ్తాడంటే అప్పటికప్పుడు అధికారులు అరేంజ్ ఏంటండి ఆర్ఎన్బి బంగ్లావో ఏదో పెట్టరా లేదంటే మూడు నెలల్లో బిల్డింగ్లు అయిపోయారా అవేం చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు ఊరికే తాత్సారం చేసేసి ఏదో జ దృష్టిని మరల్చడానికి చేసిన కాన్సెప్టే తప్ప ఇప్పుడు ఆయన మీద కోపంలో లేదు ప్రజలందరూ నష్టపోయారు కదా అక్కడ ఇప్పుడు అమరావతి రైతులు అక్కడ అమరావతి రాజధాని వస్తుంది అనుకొని వాళ్ళు భూములు ఇచ్చేసి వాళ్ళకు ప్రభుత్వం నుంచి కొంత దాన్ని ఏమంటారు రికవరీ కింద కొంత అమౌంట్ ఇస్తే దాంతో కొంతమంది ఇక్కడ అభివృద్ధి అయిపోద్ది బీభత్సమైన కన్స్ట్రక్షన్స్ వస్తాయి కంపెనీలు వస్తాయి అనే ఉద్దేశంలో ఒక్కొక్కరు ట్రాక్టర్లు బుల్డోజర్లు డ్రిల్లింగ్ మిషన్లు ఇవన్నీ కొనిపెట్టుకున్నారు వాళ్ళు కన్స్ట్రక్షన్కి మనం అద్దెకిస్తాము మనకు ఉపయోగపడుతుంది మనకు ఆ విధంగా కూడా డబ్బులు వస్తాయి మనకి ఇంకా ఆధారం ఏం లేదు రైతులు ఇచ్చి భూములు ఇచ్చిన రైతులు ఏం చేస్తారండి దాన్ని కూడా వీళ్ళు ఎలా చేశారు ఆ పంట భూములు నాశనం చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు మరి పంట భూములు నాశనం చేసేస్తే పంటల మధ్యలో ఆ పంటల మధ్యన ఆ నాయకుడు ఎందుకు ఇల్లు కట్టుకుని ఉన్నాడు మరి మీరు ఎప్పుడైనా తాడేపల్లి అది వెళ్ళి చూస్తే ఆ ఏరియా అంతా కూడా అక్కడక్కడ అపార్ట్మెంట్లో మధ్య మధ్యలో పంట పొలాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మరి ఎట్లా ఇప్పుడు ఇవాళ రేపు ఇటు సదాశివపేట ఇటువైపు ఎక్కడ శంషాబాద్ దాటేసి ఇటువైపు శ్రీశైలం వరకు హైదరాబాద్ మాట చెప్తున్నా ఎక్కడ ఇట్లా రియల్ ఎస్టేట్ స్ప్రెడ్ అయిపోయి వెళ్ళిపోయిందిగా అటువైపు షాద్ నగర్ ఎట్లా అండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వెళ్ళిపోతుంది కదా మరి పంట భూములు కూడా ఇది అయిపోతున్నాయి కదా అది వేరే సబ్జెక్ట్ మరి పంట లేకపోతే మనుషులు బతుకుతామంటే అది వేరే సబ్జెక్ట్ ఇక్కడ రాజధాని కోసం వాళ్ళేం పేక మీద కత్తి పెట్టి జాగా వసూలు చేయలేదుగా దీనికి సంబంధించి కేటీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా ఇప్పటి వరకు హయ్యెస్ట్ అర్బన్ ఏరియా ఉన్నది మందే రికార్డ్ అది హైదరాబాదే ఎక్కువ హయ్యెస్ట్ అర్బన్ ఏరియా ఉంది ఇంక దేనికి లేదు లకీగా మనకి అమరావతి అవలేదు కాబట్టి లేదంటే దాని అది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఉండేది అని అన్నాడు ఆయన మరి చూసారా కేటీఆర్ అంత విజనరీ ఐటీగా బాగా మంచి చాలా బాగా చేశారు కదా ఆయన ఏ మాట కామాట చెప్పుకోవాలి సార్ చంద్రబాబు గారు పెట్టిన దాన్ని ఆయన పెట్టిన కంపెనీలు వెళ్ళిపోండి అని ఏమనలేదు దాన్ని ఇంకో మెట్టుకు తీసుకెళ్ళాడు ఆయన సో ఆయన ఏం చెప్పాడు అసలు నిజంగా అమరావతి కానీ ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే హైదరాబాద్ కన్నా హైయెస్ట్ అర్బన్ ఏరియా అయ్యి ఉండేది ల్యాండ్ ఎక్వేషన్ది అది అవ్వలేదు కాబట్టి మందే హైదరాబాదే ముందు ముందు స్థానంలో ఉందని కూడా చెప్పాడు ఆయన ఎన్నికల్లో అంత అంటే ఎంత కష్టపడకపోతే ఎంతమంది కాంప్రమైజ్ చేయకపోతే ఎంతమందిని ఒప్పించకపోతే అంత ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది అంత స్థలాన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది చెప్పండి కదా మరి దాన్ని ఏం చేశారు బూడిద పోసిన పన్నీర్లా అయిపోయింది ఒకవేళ అమరావతి బాగా డెవలప్ అయితే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది అలా అనుకుంటారు కానీ అప్పటికి ఇంకా జనాభా పెరుగుతుంది కదా ఇప్పుడు జనాభా హైదరాబాదులో అధికారికంగా కోటి ఇరవై లక్షలే అనధికారంగా ఎంత ఉంది ఇంకో ముప్పై లక్షలు ఎక్స్ట్రా ఉంది ముప్పై నలభై ఇప్పుడు హాస్టల్లో వచ్చి చదువుకున్న వాళ్ళు ముప్పై నలభై ఉంటారా అయి ఉంటారు ఖచ్చితంగా అంత మాత్రాన పెద్దగా పడిపోదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది మహానగరంగా రూపుదిద్దుకుంది అయితే ఏంటంటే ఇంకా కొద్ది టైం పడుతుంది ఈలోకి జనాభా కూడా పెరుగుతుంది కాబట్టి అక్కడికది సరిపోతుంది ఇప్పుడు ఒక్క హైదరాబాదే ఖాళీ అవుద్ది ఎందుకు అనుకుంటారు ఈవెన్ ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవాళ్ళు కూడా అమరావతిలో సెటిల్ అవ్వచ్చు రాయలసీమ నుంచి వచ్చేవాళ్ళు అమరావతిలో సెటిల్ అవ్వచ్చు లేదా కొన్ని కొన్ని కంపెనీలు బెంగళూరుకి హైదరాబాద్ ధీటుగా అమరావతిలో కూడా స్టార్ట్ అయ్యాయి అనుకోండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ పక్క రాష్ట్రాల్లో కూడా వస్తారు కదా ఒక్క హైదరాబాదే ఖాళీ అయిపోతుందని మీరు అడిగిన ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే సంక్రాంతి టైంలో మనకి మ్యాక్సిమం అందరూ సంక్రాంతి గురిలో హైదరాబాద్ చాలా నిర్మానుష్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది రోడ్లు ట్రాఫిక్ ఏం లేక ఆ రెండు మూడు రోజులు సంక్రాంతి టైంలో మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఓటు వేయడానికి వెళ్ళినట్టున్నారు ఒకసారి మరలా సంక్రాంతి టైంలో అనిపించింది ట్రాఫిక్ అది లేక ఆ ఎలక్షన్ పోలింగ్ రోజు సో ఎక్కువ మంది హైదరాబాద్లో ఇండియాలో ఉండే ప్రపంచ దేశాల వాళ్ళు ఉన్నారు ఇండియాలో ఉండే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు చెందిన వాళ్ళు ఉన్నారు కాదనట్లేదు బట్ ఆంధ్రులు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు సెటిలర్స్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ అటువైపు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి రిటైర్ అయ్యాక వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు అట్లా ఉండొచ్చు కానీ తక్కువ పర్సంటేజ్ ఉంటుంది మేబీ ఇప్పటికే రెండోసారి కూడా బాబు గారు ఉంటే ఒకలా ఉండేదేమో ఎంత కాకపోయినా ఒక ఇరవై ముప్పై లక్షల మంది ఇరవై లక్షలు కాదు పది లక్షల మందిని వెళ్ళేవారేమో ఎందుకంటే నేను బాగా నేను అనుకున్నాను రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అంటే సగటు ఐటీ ఎంప్లాయీ కానీ ఒక సాధారణ నిరుద్యోగ కానీ మాట్లాడిన మాటలు నేను చెప్తున్నా ఈరోజు పంతొమ్మిది అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా ఈయన ఒక ఛాన్స్ అంటున్నాడు కదా ఒకసారి చూద్దాం ఎలా చేస్తాడు ఎందుకంటే ఈయన బిజినెస్ మ్యాన్ కదా మంచి బాగా కంపెనీలు అవి తీసుకొస్తాడు మంచి డెవలపింగ్ చేస్తాడు పైగా కసి మీద వచ్చాడు కాబట్టి ఈయనకి లేనిదేముంది బోల్డ్ డబ్బు ఉంది దీనికి డబ్బు గురించి ఎక్కువగా ఆశపడ్డు ఖచ్చితంగా డెవలపింగ్ అన్నీ చేస్తాడు పథకాలు పథకాలు డెవలపింగ్ అన్నీ చేస్తాడు అని అనుకున్నారు అందరూ తీరా చూస్తే ఆయన బయటికి రావనే లేదు ఒక కంపెనీ రాలేదు ఎంతసేపు అభివృద్ధి ఏంటంటే ఆ హార్బర్లో ఏవో చేశామని చెప్తున్నాడు ఆయన ఎందుకు మద్రాసు డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ హార్బర్ ముంబై డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ హార్బర్ అంటాడు మరి బెంగళూరు డెవలప్ అయిందిగా అహ్మదాబాద్ డెవలప్ అయిందిగా హైదరాబాద్ డెవలప్ అయిందిగా హైదరాబాద్ హార్బర్ ఉందా అదేదో ఆపరేషన్ దుర్యోధ సినిమాలో వాడు అంటాడు లేదు హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తా అని మరి బెంగళూరు అహ్మదాబాదు హైదరాబాదు ఇండోరు రోర్కి ఇవన్నీ ఎట్లా ఢిల్లీ ఢిల్లీ ఉంది ఢిల్లీ ఎలా డెవలప్ అయిందంట పాట్నా లక్నో డెహ్రాడూన్ అంత మంచు ప్రదేశాలు కూడా విభత్సంగా డెవలప్ అయ్యాయి ఎట్లా అయ్యాయి హార్బర్ ఉంటేనే అవుతాయి అవి డెవలప్ అయ్యేదంటే ఒక హార్బర్ ఆ నాలుగు హార్బర్లే చెప్తుంటారు వీళ్ళు అదే కాదు కదా హార్బర్ ఒక్కటే కాదు కదా సో కాబట్టి అది మళ్ళీ వే రాజకీయంగా అటు వెళ్ళిపోతుంది కానీ ఆయనకి ఇష్టం లేదు ఏదో ఆయన మరి ఆయన ఆలోచన విజన్ ఏంటో తెలియదు కానీ అలా చేసేసాడు ఇప్పుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చంద్రబాబు హయా హయాంలోనే శాంక్షన్ అయింది కదా ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఆయన అంత పట్టుబట్టాడు అది ఐటి ఐటీ పరంగా ఎందుకు అంత డెవలప్ అయ్యి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యింది అని అంటే ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ మార్కెట్లో కంపెనీలు సెక్టర్లో లోనూ రావాలి ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి ఎందుకు వాళ్ళకి చెకింగ్కి బోర్డింగ్కి వీటికే ఒక ఐదు ఆరు గంటల టైం తినేస్తుంది అంటే అటు అటు కానీ ఇటు కానీ ఓవరాల్గా సో ఇట్లా తినేసిన తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ దిగి మళ్ళీ ఇంకొక రెండు మూడు వందల కిలోమీటర్లు వెళ్ళాలి బై రోడ్ అని అంటే వాళ్ళకి ఇంకా టైం టేకల్ కదా వచ్చేవాడు విసిగిపోతాడు అందుకు వాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ దగ్గగానే ఎక్కడే ఇండస్ట్రీ ఉంది ఎక్కడే మీ కంపెనీ ఉందంటే జస్ట్ హార్డ్లీ టెన్ ట్వంటీ కిలోమీటర్స్లో చూపిస్తాడు హ్యాపీ ఖుషి అవుతాడు సో అలా అంటే అదొక యాంగిల్ అదొక్కటే రీజన్ అని కాదు అదొక యాంగిల్ అనమాట సో అలాగా ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్పుడో శాంక్షన్ ఇచ్చాడు అఫ్ కోర్స్ ఆయన దిగిపోయిన తర్వాత అది ఓపెన్ అయ్యింది దాన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చారు కానీ ఇప్పటికీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ఎన్టీఆర్ పేరే ఉంది తెలుసా మీకు ఎన్టీఆర్ విమానాశ్రయం అనే ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లైన్ మాత్రం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పెట్టారు అదే పేరుని పెట్టేస్తే అయిపోయేది కదా రాజశేఖర రెడ్డి గారు అలా చేయలే మన తెలుగు వాడి పేరు అంత గొప్పగా ఉండేది ఇప్పుడు బెంగు కర్ణాటక వాళ్ళు చూసుకోండి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది కెంపగౌడ అనే ఆయన బెంగళూరు సిటీని డిజైన్ చేసిన ఆయన మనకి మోక్షగొండ విశ్వేశ్వరయ్య గారు ఎలాగో హైదరాబాద్కి ఆయన అక్కడ ఎట్లా రాబోయే రోజుల్లో బెంగళూరు మహానగరంగా మారితే ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది దీనికి ఎంత రిసోర్సెస్ అవసరం ఎంత వాటర్ అవసరం రోడ్లు ఎలా ఉండాలి ఎక్కడ అన్ని ప్లాన్ చేసింది గారు సో వాళ్ళు వాళ్ళు కన్నడ వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకున్నారు తమిళ వాళ్ళు వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకున్నారు మహారాష్ట్ర వాళ్ళు ఛత్రపతి శివాజీ అని ఏదో ఉంటుంది తర్వాత బెంగాల్ చూస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది ఏ రాష్ట్రం చెందిన రాష్ట్రం చక్కగా ఉంది కదా మనకి అలాగ ఉంటే బాగుండేది కదా అట్లా మరి ఇప్పుడు అందుకో ఇప్పుడు కూడా ఆయన మరలా గన్న ఆయన వచ్చిన తర్వాత విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కానీ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి కానీ సింగపూర్కి మలేషియాకి అట్లీస్ట్ వీక్లీ ట్వైసో త్రైసో ఫ్లైట్స్ స్టార్ట్ అయ్యాయి అంతకుముందు లేవు అంతకుముందు వైజాగ్ మహా అయితే హైదరాబాద్కి ముంబైకో ఢిల్లీకు ఉండేదంట అంతే చెన్నైకో సంథింగ్ రోజుకో రెండు ఉండి నాకు తెలిసి అది కూడా ఈవినింగ్ రెండు ఫోర్ థర్టీ కోటి ఫైవ్ థర్టీ కోటి ఉండేది రెండే రెండు ఫ్లైట్లు ఉంటాయి ఆ తర్వాత తర్వాత మెల్లగా మద్రాసుకో ఏదో చెన్నై కోటిను ఆ తర్వాత ముంబైకో ఢిల్లీ కోటి అట్లా ఉండేవి అంటే ఇట్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత ప్రాధాన్యత అనే దాని మీద ఆయన అలాగా స్టడీ చేసి అసలు బిల్ క్లింటను బిల్ గేట్స్ లాంటి వాళ్ళతో అపాయింట్మెంట్ అంటే మాట్లాడదు ఓకే బిల్ గేట్స్ వచ్చాడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సైబర్ టవర్స్ ఓపెనింగ్కి మరి బిల్ గేట్స్ అనే వ్యక్తి అసలు ఎవరికి మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ అపాయింట్మెంట్ ఇవ్వడంట ఈయనకి కూడా ముందు అలాగనుకున్న ఫిఫ్టీన్ మినిట్స్ అపాయింట్మెంట్ ఇస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టాడు ఈయన ఎట్లా మరి ఆ క్రెడిట్ ఎవరిదంటారు రాజకీయ పరంగా విమర్శించవచ్చు కాదనట్లేదు కానీ మంచిగా ఉంటుంది చెడు మంచి మాట్లాడుకోరే చెడే ఏ మాట్లాడతారు ఎంతసేపు నోరెత్తితే ఎప్పుడో మామకు ఎన్ని పొడి పొడిచారు అంటారు ఏదోదో చెప్తారు ఇది కూడా మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు హుద్దు హుద్దు ఉంది హుద్దుగుద్దు కబలింగ్ చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పుడు పద్నాలుగునూ ఎప్పుడు కదా ఆయన ఏం చేశాడు శ్రీకాకుళంలోనూ ఎక్కడో ఉంటూ పొద్దున్న నాలుగున్నర నుంచే మార్నింగ్ ఎర్లీ అవర్స్ టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడికక్కడ పోల్స్ అప్ చేశారా లేదా అన్ని రోడ్లు క్లియర్ చేశారా లేదా అని ఈయన అధికారులు వెంట పడుతుంటే నెల రోజులు పట్టింది అన్నీ జరగడానికి అట్లా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా పట్టుకోకపోతే అది నెల రోజులైనా ఆరు నెలలైనా అవ్వదు అవునా కదా నెల రోజుల్లోనే మొత్తం పవర్ లైన్స్ అన్నీ మళ్ళీ రోడ్లు సెటరేట్ అన్నీ ఎట్లా జరిగాయి ఆయన సీరియస్గా తీసుకోబట్టే కదా అది ఎవరు గుర్తించరు